మెదక్ జిల్లా నర్సాపూర్లో రేపు జరిగే బీజేపీ బహిరంగ సభకు ఏర్పాట్లను పరిశీలించారు హుజరాబాద్ ఎమ్మెల్యే ఇటల రాజేందర్. ఈ సభకు కేంద్ర మంత్రులు భూపేందర్ సింగ్ యాదవ్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొంటారు. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, పరకాల మాజీ ఎమ్మెల్యే భిక్షపతి బీజేపీలో చేరనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పక్కకి ఉన్నటువంటి పటంజరు కాన్స్టిట్యూన్సీ, అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి, నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి, అనేక నియోజకవర్గాల నుంచి కూడా వందలాది మంది నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో జైలు కాబోతున్నారు. ఈ జైలింగ్ భూపేందర్ యాదవ్ గారి నర్సాపూర్కు 3 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళి సైకిల్ మోటార్ యాత్ర చేసి 3 గంటలకు సైకిల్ మోటార్ యాత్ర మొదలై దాదాపు 3, 3:30 ఎండ్ అయ్యి దాదాపు 1.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగట్లు ఆస్కారం ఉంది.